ఎక్కడికి? పేషెంట్ ని చెకప్ చేయాలి. టెంపరేచర్, డ్రెస్సింగ్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ. త్వరగా వచ్చేయాలి. ఓకే. ఏమిటి, ఏం కావాలి? ఎక్స్క్యూజ్ మీ, ఒక 5 నిమిషాలు కాస్త మీరు బయటకు వెళ్తారా? ఎందుకు? పేషెంట్ కి డ్రెస్ చేంజ్ చేయాలి. ఓన్లీ 5 మినిట్స్, 5 నిమిషాలు ప్లీజ్. ఆల్ రైట్, త్వరగా కానీ. ష్యూర్. ఎక్కడికి తప్పించుకోలేడు, ఇక్కడే హాస్పిటల్లో ఎక్కడో ఉండి ఉంటాడు. మన చేతికి తప్పక దొరుకుతాడు. ఎక్స్క్యూజ్ మీ, దట్స్ ఆల్ రైట్. లోపల నుంచి ఆర్డర్స్ వచ్చాయి, బయటికి వెళ్ళే ప్రతి బండి చెక్ చేయమని. లోపల ఏముంది? లోపల ఉన్నది శవం. కమాన్. సిస్టర్, శవం వస్తా చూడచ్చా? వై నాట్. ఇట్స్ ఆల్ రైట్, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.
జో. వ్యాన్ పోనివ్వండి. మిస్టర్ వర్మ సార్, ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి అవమానం. హాస్పిటల్లో పేషెంట్గా ఉన్న యుగంధర్ తప్పించుకు పారిపోయాడంటే పోలీస్ బందోబస్తు ఎంత లక్షణంగా చేశారో వేరే చెప్పక్కర్లేదు. ఎనీహో, యుగంధర్ ముఠా కాలాంతకులని మరోసారి రుజువు చేసుకున్నారు. ఏం భయం లేదు యుగంధర్, త్వరలోనే నీకు న్యాయం అవుతుంది, అన్నీ గుర్తుకొస్తాయి. నీకు పరాజయం లేదు యుగంధర్, నువ్వు వెళ్లే ముందు పేకాట్లో గెలుపంతా నీదే. గుర్తుందా, ఒకసారి మూడు ఆశలు, ఒకసారి ఆసు, రాజు, రాణి. అప్పుడే తారాచంద్ర నుంచి ఫోన్ వచ్చింది, జ్ఞాపకం తెచ్చుకో. ఈ డైరీ గుర్తుందా? నువ్వు వెళ్లే ముందు దీన్ని చూసావు, ఇదేంటి అని అడిగావు. ఇందులో ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్న మన వాళ్ళ పేర్లు, అడ్రస్లు, ఫోన్ నంబర్లు, కోడ్ నంబర్లు ఉన్నాయని చెప్పాను, గుర్తు తెచ్చుకో. చెప్పు యుగంధర్. అతనికి గతం ఏమైనా గుర్తుకొస్తోందా? ఇంకా పూర్తిగా రాలేదు. అతనికి ఏ వస్తే చూపించిన గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ అదే పనిగా చూస్తుంటాడు. మన పట్టుకన్నా ఇప్పుడు చాలా. మరి నువ్వు అతనికి వెళ్ళిన పని పూర్తి చేయడానికి ఇంకా ఏంటి ఆలస్యం? అతనికి మళ్ళీ జ్ఞాపకశక్తి పూర్తిగా రావాలి. చచ్చే ముందు నేను ఎవరు, తను ఏ నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడో అతనికి తెలియాలి. ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను. సిగరెట్. యుగంధర్ని గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. నాకు పూర్తిగా జ్ఞాపక శక్తి వచ్చినట్టు నటించే సమయం వచ్చింది సార్. జాగ్రత్త, అది కూడా వాళ్ళకి అనుమానం రాకుండా నటించాలి. అది ఆలోచిస్తున్నాను సార్. పోయిన జ్ఞాపక శక్తి తిరిగి రావటానికి ఏదైనా కారణం ఉండాలి కదా సార్? ఆ కారణం నేను కల్పిస్తాను. నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్డు మీద ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర కారు ఆపు. ఆ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించు. ఇప్పుడే వస్తాను. థ్యాంక్ఫుల్. అలాగే హ్యాండ్స్ అప్. ఈసారి తప్పించుకోలేవు యుగంధర్, మాట్లాడకుండా వచ్చిన జీపులో కూర్చో. అయ్యా
నాకు పూర్తిగా జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు కూడా ఇంతే. నేను కారులో స్పీడ్ గా పెడుతున్నా, పోలీసులు నన్ను వెంబడిస్తున్నారు, నా మీద పిస్టోళ్లు కాల్చారు, ఇంకా స్పీడ్ గా పోనిచ్చాను, ఇంకా కాలుస్తూనే ఉన్నారు. అంతే అంతే, నాకు పూర్తిగా జ్ఞాపకం వచ్చింది. నిజంగానా? అవును, గతమంతా గుర్తుకొచ్చింది. ఐఆమ్ యుగంధర్, యు మై స్వీటీ అనిత. యు నాటి. శంకర్. శంభు. యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కరెక్ట్. చలపతి. అందరూ అన్ని జ్ఞాపకం వచ్చాయి. నేను పూర్వపు యుగంధర్ని అయిపోయాను. వెరీ గుడ్. అయితే నీ స్నేహితుల పేర్లు మాత్రమే గుర్తుకొచ్చాయా, లేక నీ కార్యకలాపాలు, నీ శత్రువుల పేర్లు కూడా గుర్తుకొస్తున్నాయా? ఏది, ఈ ఫోటోలోని మనిషిని గుర్తుపట్టగలవా? వీణ గుర్తుపట్టకే. నమ్మక ద్రోహి రమేష్, వీణ్ణేగా నేను చంపింది. ఓకే ఓకే, దెన్ యువర్ రియల్ యుగంధర్. శంభు, నువ్వు గమనించావా, యుగంధర్ లో చాలా మార్పు వచ్చింది. అవును, యాక్సిడెంట్ లో జ్ఞాపక శక్తి పోయింది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అది కాదు, ఇతను ఇదివరకటి మనిషి కాదు. మనిషి ఆ మనిషి అనిత, కానీ పక్కన ప్రేయసి మారింది. ఇంతకు ముందు నువ్వు, ఇప్పుడు జయ. అసూయ వల్ల నీకు అతను మరో మనిషిలా కనిపిస్తున్నాడు. దీని అంటూ తేలుస్తాను. చమన్లాల్ దగ్గర నుండి కబురు వచ్చింది. ఏమంటాడు? 5000 బంగారు బిస్కెట్లు కావాలట. సరిగ్గా ఇక్కడికి వచ్చి తీసుకుంటాడా, లేకపోతే ఇంటికి పంపాలా? రెండూ కాదు. మరి ట్రంక్ రోడ్ 42వ మైలు రాయి ఉన్న బ్రిడ్జ్ దగ్గర అతని మనిషి డబ్బు తీసుకొచ్చి నిన్ను కలుసుకుంటాడు. సరిగ్గా ఇవాళ 4 గంటలకి. ఓకే. వాళ్ళ మనిషి ఒక్కడే వస్తాడా, వెంట ఇంకెవరైనా వస్తారా? అవును, ఆ సంగతి అడగలేదు. అయితే యుగంధర్ ఒంటరిగా వెళ్ళడం క్షేమం కాదు, ఈయన వెంట నేను వెళ్తాను. నా అంగరక్షకురాలు. గుడ్ ఐడియా. జయ సంగతి నీకు తెలియదు యుగంధర్, పిస్టల్ ఎప్పుడు ఎలా పేల్చాలో జయకి బాగా తెలుసు. ఎవరి మీద పేల్చాలో నాకు బాగా తెలుసు. ఓకే, అయితే నువ్వు నా వెంట తప్పక రావాల్సిందే.